हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू मनसावर टीवी के सुखसोतम अयिते ई रोज मन चेप्पे टापिक एंटंटे मरी बीबीएल लो मैच नंबर 36 चाला एक्सलेंट मैच गा मनं चेप्पुकोच्चु। मरी एनालिसिस मरी स्टार्ट चेसे मुंदु इंका मा चानल इंका सब्सक्राइब चेयकपोते मरी सब्सक्राइब चेयंडि, लाइक चेयंडि, षेर चेयंडि मी फ्रेंड्स तो, वाट्सएप ग्रूप लो तप्पनिसरिगा मरी शेर अपैते चेयंडि। मरी मैच लोकि अयिते वेल्लिपोदाम। मैच नंबर 36 वेल डन एक्सलेंट मरी ओक्कंट पोर अनेदि उंदनि मनं चेप्पुकोच्चु। मरी इक्कड मेलबोर्न स्टार्स वर्सेस अदलेड स्ट्राइकर्स वीलिद्दरू कूडा बलाबलालु मनं चेप्पुकुंटे मात्रं ईक्वल गाने उन्नायनि चेप्पुकोच्चु। इप्पटिवरकु कूडा स्टार्स हाइलाइट गा उंद्रा अनि अनिपिंचिना सरे चिवरि रेंडो स्थानंलो मरि पडिपोयिंदनि मनं चेप्पुकोच्चु। मरि इक्कड मन अदलेड स्ट्राइकर्स ఖచ్చితంగా మరి గెలవాలి, గెలిస్తేనే మరి నాకౌట్ స్థాయికైనా వెళ్లే ఛాన్స్ అనేది ఉంటుంది. అదే ఇద్దరికి కూడా సమానంగానే ఉన్నాయి, కానీ ఇద్దరికి కూడా గెలవాలి, ఇంపార్టెంట్ మ్యాచ్, నాకౌట్ స్థాయిని నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ఇక్కడ ఏ స్టేడియం రా జరుగుతుంది అంటే అల్లే స్ట్రైకర్స్ మరి స్టేడియం మరి చెప్పుకోవచ్చు, అల్లేలోనే మరి జరగనుంది. మొత్తం మరి చూసుకుంటే ఇక్కడ 190 ప్లస్ నమోదయ్యే ఛాన్స్ అయితే ఇక్కడైతే ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే 180 ప్లస్ నమోదయ్యే ఛాన్స్ అయితే ఇక్కడైతే ఉంటుంది. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళైతే బ్యాటింగ్ ఎంచుకుని చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మనం అయితే చూసాము మరి బ్యాటింగ్ ట్రాక్ గా మనం చెప్పుకోవచ్చు, ఎక్సలెంట్ పిచ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైతే మరి హోమ్ గ్రౌండ్ గా మనం చెప్పుకోవచ్చు. అల్లే స్ట్రైకర్స్ అయితే చూసాం ప్రతి మ్యాచ్ లో కూడా అల్లే స్ట్రైకర్స్ అయితే మంచి గట్టి పోటీ కూడా ఇచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. అయితే మరి పిచ్ మొత్తం కూడా బ్యాటింగ్ ట్రాక్ గా మనం చెప్పుకోవచ్చు. మరి ఎవరు గెలుస్తారు టాస్, ఎవరు గెలిచి ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటారో ఏమిటి అనేది చూడాలి. మరి ఈ మధ్యలో అయితే చాలా వరకు కూడా ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళైతే బౌలింగ్ అయితే ఎంచుకుంటున్నారో అదైతే కొంచెం పప్పులు అయితే కాలు అయితే అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళైతే బ్యాటింగ్ ఎంచుకుంటే చాలా చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం. మరి ఇక్కడ అల్లే స్ట్రైకర్స్ విషయం బలబలరా ఏమిటంటే మరి 50-50 గానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి బ్యాటింగ్ లో మాత్రం అటు షట్ గాని అటు క్యారీ గాని వీళ్ళిద్దరు కూడా మన గుడ్ పర్ఫార్మెన్స్ తో 177 పరుగులు అనేది చేయడం కూడా జరిగింది. కానీ మొత్తం మీద మనం అయితే చూసుకుంటాం మాత్రం బౌలింగ్ లో పూర్ పర్ఫార్మెన్స్ అయితే వెంటాడుతూనే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అటు రిషబ్ ఖాన్ వెరీ వెరీ ఎక్సలెంట్ బౌలింగ్ గా మనం చెప్పుకోవచ్చు. మరి సెడల్ కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రిషబ్ ఖాన్ వర్సెస్ మరి అగర్ వెరీ వెరీ ఎక్సలెంట్ బౌలింగ్ గా మనం చెప్పుకోవచ్చు. మరి చూడాలి, అందరూ కూడా రాణిస్తానే ఇక్కడైతే విజయ అవకాశం అయితే ఇక్కడైతే ఉంటది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటి అనేది మరి చూస్తేనే చాలా చాలా మంచిది. అయితే మరి ఇక్కడ మరి ఇంకో టీం విషయంకి వస్తే మరి స్టార్స్ ఏమిట్రా అనేది మనకైతే వచ్చేస్తే మాత్రం పూర్తిగా మనం అయితే చెప్పుకుంటే స్టోనీస్ అండ్ మ్యాక్స్వెల్ అండ్ పోరాన్ ఈ ముగ్గురు మధ్య ఆట అనేది దోపిచ్చిలాడుతుంది. ఎవరైతే ఈ ముగ్గురిని తీస్తారో అప్పుడు స్టార్స్ అనేది మొత్తం మీద సైకిల్ స్టాండ్ గా పడిపోతుంది. అదే చాలా చాలా తప్పుగా ఉంది, 50-50% గానే మరి ఉన్నాయని చెప్పి మరి చెప్పుకోవచ్చు. మరి ఇందాకే చెప్పాను వీరి జట్టుకు కూడా బ్యాటింగ్ టీమ్ లో మరి ఈక్వల్ ఛాన్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే మరి ముఖ్యంగా మరి చెప్పుకుంటే వీరి ముగ్గురు మీద కాకుండా మరి అందరూ కూడా సరిసగంగా మరి కొడతే కలిపి మరి కొడతేనే మరి స్టార్స్ విజయం అనేది సజ్జంగా మరి చెప్పుకోవచ్చు. మరి ఇక్కడైతే మనమైతే చెప్పుకుంటే మాత్రం ముందు ముందు కూడా బౌలింగ్ లో కూడా మ్యాక్స్విల్ అండ్ మరి జంప వీళ్ళిద్దరికే మరి వికెట్లు అనేది దక్కుతున్నాయి. అందరు కూడా తీయాలి ఇక్కడ కూడా పూర్తిగా వైఫల్యంగా మరి చెప్పుకోవచ్చు. వీరి జట్లకు కూడా ఇబ్బందిగానే ఇక్కడ బౌలింగ్ గా మరి చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఎవరైతే టాస్ గెలుస్తారో, నాకు తెలిసిందైతే బౌలింగ్ ఎంచుకుంటారేమో మళ్ళీ అనేది నా యొక్క అభిప్రాయం. మరి ఎవరు గెలుస్తారు ఏమిటి అనేది చూడాలి. మరి విన్నింగ్ ఛాన్స్ ఎవరిదరా అనేది మనకైతే తెలుస్తుంటే మాత్రం ఇక్కడ హోమ్ గ్రౌండ్ అయినా అల్లే స్ట్రైకర్స్ ఎక్కువగా ఛాన్స్ అనేది ఉంది అనేది నాకు ఇక్కడ అనిపిస్తోంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటి అనేది చూడాలి. మరి చూడాలి ఎవరు గెలుస్తారు ఏమిటి అనేది చూడాలి. మరి ఇక్కడైతే మెల్బోర్న్ స్టార్స్ అయితే ఘన విజయం అయితే సొంతం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి మెల్బోర్న్ స్టార్స్ నేనెందుకు అంటున్నానంటే మరి ఇక్కడ ముగ్గురు ఉన్నారు, పోరాన్, మ్యాక్స్వెల్ అండ్ స్టోనిస్. మరి ఇద్దరు ఫెయిల్ అయినా సరే ఎవరో ఒకరు అయితే ఇట్ అయితే అవుతున్నారు. బౌలింగ్ లో కూడా మరి ఇట్ అవుతారేమో ఏమో అనేది నాకైతే అనిపిస్తుంది. అందుకే మెల్బోర్న్ స్టార్స్ అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా ఉంది. హార్డ్ హిట్టర్స్ కూడా ఉన్నారు. మరి అదే స్ట్రైకర్స్ కూడాను కొంచెం ఇద్దరు ముగ్గురు అనేది నా యొక్క అభిప్రాయం. మరి చూడాలి ఎవరు గెలుస్తారు ఏమిటి అని చూడాలి. మరి నెక్స్ట్ అనాలిసిస్ తో మళ్ళీ కలుగుతాం. ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో,
వాట్సాప్ గ్రూపులో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే చేస్తారని నేనైతే మనసారా కోరుకుంటూ మరి ఇంతటితో మరి బాబాయ్ వచ్చే అనాసిస్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం మ్యాచ్ నెంబర్ 37 లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం బాబాయ్.